నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు అన్న? నా పేరు తిరుమల్ ఉంగలం తిరుమల్. ఎట్లా ఉందంట అన్న పాలమూరు ఎత్తిపోతల పథకం ఏ విధంగా ఉండబోతుంది? పాలమూరు ఎత్తిపోతల పథకం ఇది పాలమూరు అంటేనే ఒకప్పుడు లేబర్ జిల్లా అని చెప్పి ప్రపంచం మొత్తంలో ఈ భారతదేశంలో ఏడుకోయినా పాలమూరు అంటే లేబర్ జిల్లా అనేది. ఈ పాలమూరు రంగారెడ్డి ఈ ఎత్తిపోతల పథకం ద్వారా పాలమూరు లేబర్ జిల్లా పోయి ఇప్పుడు పాలమూరుకే లేబరు వేరే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి లేబర్ వచ్చే దానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుంది. అసలు మేము ఎవరం కూడా ఊహించలేదు. ఈ గత పాలకుల వల్లనో కానీ గతంలో ఈ ఎలాంటి ఆలోచన లేక ఒక తరం తరం నాశనం అయిపోయింది. ఒక రైతాంగం అనుకో, ఇక్కడ వ్యాపారస్తులు అనుకో, ఉపాధి లేక ఇలా ఇక్కడ పల్లెలు పల్లెలు ఊర్లు ఊర్లు ఇండ్లకు ఇండ్లు తాళాలేసి హైదరాబాదు జమ్మూకు వలసలు వెళ్ళి బతికేటోళ్ళు. ఇప్పుడు ఈ ఇక్కడ వాటర్ వచ్చిన తర్వాత గ్రామాలన్నీ సస్యశ్యామలమైనవి. మహాత్మా గాంధీ కలలుగా గ్రామ స్వరాజ్యం ఇప్పుడు మళ్ళీ కనిపిస్తుంది. పల్లెలులో ఎటు పల్లె చూసినా ప్రశాంతంగా పచ్చదనంతోటి అన్ని వసతులతోన ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి మంచినీరు సౌకర్యం వీటి ద్వారా ప్రతి పొలానికి ప్రతి ఎకరాకు నీరు అందియడం వల్ల ఊర్లు ప్రశాంతంగా ఉన్నాయి, సస్యశ్యామలంగా ఉన్నాయి. ఈరోజు సీమాంధ్ర పల్లెలని తలపిస్తున్నాయి. అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్గా మనం చెప్తున్నాము, ఎట్లా అనిపిస్తుంది రావడం? అసలు మేము అనుకున్నాము కాళేశ్వరమే పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి చాలామంది అన్నారు. మేము పేపర్లో టీవీలో చూసినాం. అయితే ఇక్కడ వచ్చి చూసిన తర్వాత ఇక్కడ ఉన్న ఇంజనీర్లు మాకు చెప్పిన తర్వాత కాళేశ్వరం 139 మెగావాట్ల సామర్థ్యం గల మోటార్లు ఉన్నాయి, కానీ ఇక్కడ 145 మెగావాట్ల గల సామర్థ్యం గల మోటార్లు ఇక్కడ ఫిట్ అయి ఉన్నాయి. అంటే కాళేశ్వరం 133 మెగావాట్లకే బాహుబలి మోటార్లు అంటున్నారు. బాహుబలి కంటే బాబు దాని బాబు మోటార్లని ఏదుల రిజర్వాయర్లో నిర్మించడం, అసలు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి సార్ గారికి మేము అందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన కృషి అనేది వాస్తవంగా చాలా మేము అసలు ఊహించని రీతిలో ఆయన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి దిశలోకి తీసుకొచ్చిండు. ఈ రిజర్వాయరు ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఆయన పాత్ర, కేసీఆర్ గారి ఆదేశం, నిరంజన్ రెడ్డి సార్ గారి కృషి ఎంత ఉందో ఇక్కడికి వచ్చి చూస్తే మాకు కనిపిస్తూ ఉంది. అసలు మేము దూరం నుంచి చూస్తే అది ఏదో ఏదుల రిజర్వాయరు, ఇది ఏదో పాలమూరు రంగారెడ్డి అని అంటున్నారు చాలామంది, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఈ యొక్క 90 అడుగుల కిందికి 90 మీటర్ల కిందికి దాదాపు 350 మీటర్ల పొడవు సర్చబుల్ వ్యవస్థ అనేటువంటిది తీసుకొచ్చి వాటి ద్వారా పంపులన్నీ లిఫ్ట్ చేసి 145 మెగావాట్ల పవర్ గలటువంటి పంప్ మోటార్ల ద్వారా లిఫ్ట్ చేసి ఈ యొక్క ప్రాంతం మొత్తాన్ని దాదాపు 12.5 లక్షలు అందాద 12.5 నుంచి 16 లక్షల ఎకరాలకు నీరు అందించే పెద్ద ప్రాజెక్టు ఏదుల పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్. అసలు మేము గతంలో కేసీఆర్ గారు కూడా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మేము విన్నాం, పేపర్లో చూసినాం, టీవీలో ప్రెస్ మీట్లో చూసినాం. ఈ పాలమూరు లేబర్ పాలమూరు రైతాంగం మొత్తం మొలుగు చూడకుండా మోడం చూడకుండా వ్యవసాయం చేయిస్తా అన్నాడు. అంటే ఆయన ఏదో చెప్తున్నాడు, మోడం రాకుండా వర్షం రాకుండా పాలమూరు రైతులను వ్యవసాయం ఎట్లా చేపిస్తాడని చాలామంది ఏకచక్కంగా మాట్లాడినరు. మాకు కూడా అప్పుడు అంతంతనే అర్థమైంది, కానీ ఇప్పుడు వచ్చి చూస్తే అసలు మా ప్రాంతంలో వర్షం లేకుండా ఎక్కడో వర్షం వచ్చి అనవసరమైనటువంటి సముద్రంలో కలిసే నీటిని ఈ పెద్ద బాహుబలి మోటార్ల ద్వారా ఈ పంప్ హౌజ్లను లిఫ్ట్ చేసి మా బీడు పొలాలకు పారిస్తున్నాడు. అంటే ఆయన దూరపు ఆలోచన, ఆయన ముందు చూపు, ఆయన చిత్తశుద్ధి ఏంది అనేది మాకు ఇప్పుడు అర్థమవుతుంది. చాలా సంతోషం. ఇంత పెద్ద ప్రాజెక్టు ఆసియాలనే 1 ప్రాజెక్టు, 4-5 సంవత్సరాలనే పూర్తి చేయడం అనేది కూడా చాలా మేమందరం అనుకుంటున్నాం. తెలంగాణ రావడం, ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండడం, ఈ ప్రాంతంలో తొలి జెండా పట్టుకున్నటువంటి నిరంజన్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావడం, వ్యవసాయ శాఖ మంత్రి కావడం మా అందరి అదృష్టం అని చెప్పి తెలియజేస్తున్నాం.